క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎంపీపీ సాయిలు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొట్టి మండలం మోతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని సర్పంచ్ కాలేరు శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మోతి గ్రామంలో ఈ రోజు అది క్రీడా మైదానాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ఎంపీపీ సాయిలన్న గారు, జెడ్పీటిసి లక్ష్మీలింగం గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తన గారు, మరి కోఆపరేట్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు, మరి మా గ్రామం సంబంధించిన ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు, మరి కార్యకర్తలందరూ కూడా యువకులు మరి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఏదైతే మన ముఖ్యమంత్రి మరి క్రీడలను ప్రోత్సహించి చదువుతో పాటు క్రీడలు కూడా ఆడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతోని ప్రతి గ్రామంలో క్రీడా మైదానం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం మేము దాన్ని వెంటనే స్పందించి ఈ యొక్క మైదానాన్ని మా గ్రామ యువకులకు నిమిత్తం ఇక్కడ బ్యాడ్మింటన్ తర్వాత వాలీబాల్ కోర్టు కూడా కబడ్డీ కోర్టు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేసుకుంటూ ఇంకా వాళ్ళకి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ యువకులకు మరి నిత్యము క్రీడలు ఆడుకునే విధంగా నా వంతుగా కృషి చేస్తూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మిరుదొడ్డి మండలంలోని మోతె గ్రామంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ అన్న గారు, ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డి గారు, ఏదైతే తెలంగాణలో క్రీడలకు ప్రోత్సాహం మంచి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ పథకమును అవలంబించడం జరిగింది. మరి అదేవిధంగా మా మోతె గ్రామ సర్పంచ్ ప్రియతమ మిత్రుడు శ్రీను గారు చాలా గ్రౌండ్ బ్రహ్మాండంగా చేసిండు. ఎందుకంటే క్రీడలు ఆడడంలో ఆరోగ్యమే మహాభాగ్యం. పొద్దున లేచి వాకింగ్ చేసేదానికన్నా ఒక గేమ్ బెస్ట్ ఆఫ్ త్రీ ఒక గేమ్ ఆడితే ఆయనకు షుగరు బీపీ ఏది లేదని డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా క్రీడలకు మంచి ప్రాధాన్యతను ఇచ్చి మరి రాష్ట్రాల్లో 16 రాజ్యసభ సీట్లకు జరిగిన ఎన్నికల ఓట్లు లెక్కింపు పూర్తయింది. రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకలోని 16 స్థానాలకు బీజేపీ, కాంగ్రెస్, పలు విపక్ష పార్టీలు పోటీ పడ్డాయి. అయితే సీట్ల కంటే అభ్యర్థుల సంఖ్య ఎక్కువ కావడంతో ఎన్నికలు నిర్వహించారు. శుక్రవారం పోలింగ్ నిర్వహించి సాయంత్రం కౌంటింగ్ మొదలుపెట్టారు. శుక్రవారం రాత్రి మొదలైన కౌంటింగ్ శనివారం ఉదయం ముగిసింది. నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎన్నికల సంఘానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. మహారాష్ట్ర, హర్యానాలో తెల్లవారుజాము వరకు కౌంటింగ్ కొనసాగింది. విజయం సాధించిన వారిలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్, రణ్దీప్ సింగ్. వీటిలో అధికార బీజేపీ 8, విపక్ష కాంగ్రెస్ 5, శివసేన, ఎన్ఎస్పీ స్వతంత్ర అభ్యర్థి ఒక్కో స్థానంలో విజయం సాధించారు. మహారాష్ట్రలో 6 సీట్లకు గాను మహావికాస్ అఘాడీ, బీజేపీ చోర్ 3 సీట్లలో విజయం సాధించారు. రాజస్థాన్లో ఎన్నికలు జరిగిన 4 సీట్లలో కాంగ్రెస్ 3 స్థానాలు గెలుచుకోగా బీజేపీ 1 స్థానాన్ని గెలుచుకుంది. కర్ణాటకలో 4 స్థానాలకు ఎన్నికలు జరగగా బీజేపీ 3 స్థానాలు, కాంగ్రెస్ 1 స్థానం దక్కించుకున్నాయి. హర్యానా రాజ్యసభలో 2 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. 2 స్థానాల్లో బీజేపీ 1 స్థానాన్ని, బీజేపీ మద్దతుతో మరో స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసులో ఈడీ అధికారులు సోనియాను ఆదేశించారు. వాస్తవానికి ఈ నెల 8న సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా తాను విచారణకు హాజరు కాలేనని సోనియా దర్యాప్తు సంస్థకు తెలియజేసింది. అంతేకాకుండా కరోనా సోకడంతో డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నానని చెప్పిన సోనియా కరోనా నుంచి కోలుకునేందుకు తనకు కనీసం 3 వారాల సమయం పడుతుందని, అప్పటిదాకా విచారణకు హాజరు కాలేనని తెలిపారు. సోనియా అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ఈడీ అధికారులు తాజా నోటీసులు జారీ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాతో పాటు రాహుల్ గాంధీకి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. కేంద్రం, తెరాస నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తెరాసకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని ఓవైపు రాష్ట్ర మంత్రులు ఆరోపిస్తుంటే, మరోవైపు తెలంగాణకు ఎంతో చేశామంటూ కేంద్రంలోని భాజపా నేతలు చెబుతూ వస్తున్నారు. ఈడీ, ఐటీ, సిబిఐ దాడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. భాజపా నేతలు, వారి బంధువులు, సన్నిహితులపై గత 8 ఏళ్లలో ఎన్నిసార్లు ఈడీ, ఐటీ, సిబిఐ దాడులు జరిగాయి? భాజపా నేతలందరూ సత్య హరిశ్చంద్రుడి బంధువులు అనుకుంటున్నారా అని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు.